హాయ్ హలో రెస్పెక్టెడ్ బి టీచర్స్ ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్ ఈ వీడియో ద్వారా ఒక గుడ్ న్యూస్తో మీ ముందు రావడం జరిగింది దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్రతి ఒక్క అభ్యర్థి మైండ్లో ఒకటే రన్నింగ్ అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది కానీ సమయం అయితే ఇవ్వలేదు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ అయితే ఈసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ అనేది దాదాపు డిఎస్సి పైన ఏడెనిమిది కేసులు అనేది హైకోర్టులో పిలిచేయడం జరిగింది అయితే ఇప్పుడే జస్ట్ వచ్చినటువంటి ఒక తాజా న్యూస్ ఇప్పుడే హైకోర్టు వారు ఉత్తర్వాలు జారీ చేశారు టెట్ డిఎస్సి షెడ్యూల్ యొక్క మార్చండి అని టెట్ నిర్వహించిన తర్వాత అట్లీస్ట్ ఫోర్ వీక్స్ మధ్య టైమ్ షెడ్యూల్ అనేది ఉండాలి అభ్యర్థులకు ఎట్లీస్ట్ ఫోర్ వీక్స్ అనేది మనకి ఎగ్జామ్ నిర్వహించడానికి టైం పీరియడ్ అనేది ఉండాలి లేదు అంటే చాలామంది అభ్యర్థులు నష్టపోతారు ఈ షెడ్యూల్ని మార్చండి గతంలో ఎలా అయితే నిర్వహించారో టెట్ డిఎస్సి ఆ విధంగా చేయండి లేదంటే ఎట్లీస్ట్ ఫోర్ వీక్స్ అయినా అవకాశం ఇవ్వండి ప్రిపరేషన్ కోసం అని ఇప్పుడే హైకోర్టు వారు ఉత్తర్వాలు జారీ చేశారు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ అని మనం ఎదురు చూసాము కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి రా వచ్చిన వెంటనే మనం దీని గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము సో టెట్టు డిఎస్సీ ఎట్ ఏ టైం నిర్వహిస్తే ఇక్కడ టెట్కి చదవాలా డిఎస్సి చదవాలా ఇలా చాలా మంది టెట్టు కూడా అప్లై చేయలేదు ఎందుకంటే టెట్లో కేవలం టూ పాయింట్ సిక్స్ రెండు లక్షల అరవై వేల మంది మాత్రమే టెట్కి అప్లై చేయరు ఇంతకుముందు టెట్ ఎప్పుడైనా నిర్వహిస్తే దాదాపు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అప్లికేషన్ అనేది వెళ్ళేది బట్ ఈసారి మరీ చాలా అంటే చాలా దగ్గర ఇంతవరకు మనం ఏపీ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంత తక్కువ అప్లికేషన్ అయితే ప్రభుత్వానికి వెళ్ళలేదు కానీ చాలా తక్కువ అప్లికేషన్ వెళ్ళింది ఎనీహౌ టెట్ అనేది జరుగుతూనే ఉంది ఇంతలో డిఎస్సి అనేది గురించి ఏం జరుగుతుంది చాలామంది టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నారు స్కూల్ అస్టెండ్లో పోస్టులు చాలా తక్కువ ఉండడం వల్ల మరి ఇప్పుడు స్కూల్ అస్టెంట్లో పోస్టులు తక్కువ వల్ల టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నారు కానీ సిలబస్ చూసి చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే లెంతీ సిలబస్ బాష్ సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి అతి తక్కువ రోజుల్లో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో అంటే దాదాపు ఈ సిలబస్ కూర్చొని చదివితే ఫోర్ మంత్స్ అయినప్పటికీ కూడా కంప్లీట్ కానీ సిలబస్ ఓన్లీ ఫోర్టీన్ డేస్లో కంప్లీట్ చేయబండి ఇట్స్ ఇంపాసిబుల్ అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు భయపడ్డ భయపడ్డారు ఆలోచించి ఏమి చేయాలి అర్థం అర్థం కాని స్థితిలో అందరూ ఆలోచించి అలా ఉండిపోయారు బట్ కోర్ట్ అయితే అందరికీ విద్యార్థిని దృష్టిలో పెట్టి అందరికీ న్యాయం చేసిందని నేను భావిస్తున్నాను ఈ అప్డేట్ న్యూస్తో మీరు కూడా ఇంకొక వన్ మంత్ అవకాశం కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రిపేర్ అవ్వాలి ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి టీచర్ గవర్నమెంట్ టీచర్ పోస్ట్ మీరు సాధించాలని కోరుకున్నా థ్యాంక్ యూ